నెల్లూరు జిల్లా కోవూరులోని ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్స్ డే ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు వైద్యుల్ని పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గత రెండేళ్లుగా ఆనందంగా జరుపుకుంటున్నట్లు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎస్ నరసింహమూర్తి, ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వెంకటాచలపతి గౌడ్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎందరో ప్రాణాలను కాపాడమని గుర్తు చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని పెద్ది ప్రభావతి నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు హితేష్ కుమార్, పి మారుతి, వేముల నిఖిల్ పాల్గొన్నారు. డాక్టర్ అనేటువంటి పదంలో స్టార్టింగ్ డి అనేది డెడికేషన్ తో స్టార్ట్ అయింది. వృత్తి కాకుండా వృత్తిని ప్రవృత్తి లాగా మార్చుకొని చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నటువంటి ఇక్కడున్నటువంటి ప్రతి డాక్టర్ గారు కూడా చాలా అంకితభావంతో మీ ప్రొఫెషన్లోనే ముందున్నటువంటి లెటర్ ఈస్ డి డిసిప్లైన్ డెడికేషన్ డొనేషన్ ఎన్నో డీలు దాగున్నటువంటి ప్రొఫెషన్ మీరు. మేము పాఠాలు చెప్తాం, మిమ్మల్ని తయారు చేస్తాం, కానీ పబ్లిక్ లో ఎలివేట్ అయ్యేటువంటి పోర్షన్ ఎవరికిందనంటే డాక్టర్స్ ఉంది. పేషెంట్లు కానీ అటెండెంట్స్ కానీ ఆసుపత్రికి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఒకసారి గమనించినట్టయితే ఎంతో భయంతో ఎంతో ఆందోళనతో యాంగ్జైటీ లోడ్ అయ్యి వచ్చినప్పుడు మీ దగ్గరికి మీ రిసీవింగ్ ఎలా ఉంటుందంటే మేము ఉన్నాం అనేటువంటి భరోసాతో మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సంస్కృత్ లో మనకు ఒక వర్డ్, ఒక సెంటెన్స్ ప్రొవైడ్ ఉంది, వైద్యో నారాయణ హరి అంటాం. తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి నారాయణుడితో మిమ్మల్ని పోల్చారు అంటే, అంటే భగవంతుడితో పోల్చారు అంటే డాక్టర్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే భగవంతుడి దగ్గరికి ఆనే లెటర్ రాని వాడిని ఎలా భగవంతుడు ట్రీట్ చేస్తాడో, ఒక రూపాయి లేని వాడిని భగవంతుడు ఎట్లా ట్రీట్ చేస్తాడో, 100 కోట్లు ఉండేవాడిని కూడా అదే విధంగా ట్రీట్ చేయడం జరుగుతాయి. కార్పొరేట్ వ్యవస్థలో హాస్పిటల్స్ వాడు ఉన్నప్పటికీ అందరూ కూడా వైద్యులందరూ కలిసి తప్పించడం జరుగుతూ ఉంటుంది. సో లైక్ దాట్ డీపర్ డొనేషన్ డెడికేషన్ ఎన్నో పదాలను మనం నెక్స్ట్ నుంచి తీసి పెట్టినా కూడా ఆ టీవీ తక్కువ అవుతాయి. సో నెక్స్ట్ వర్డ్ ఇన్ ద ఓ, మీరు మీ దగ్గర నుంచి వినపడేటువంటి ఒకే పదం, అంటే మా స్కూల్స్ లో వినపడే పదం, మీరు మాట్లాడితే వినపడే పదం ఓపి. మీరు కంప్లీట్లీ బేస్ అయిపోయారు ఆ ఓపి మీద, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డాక్టర్ విధాన్ చంద్ర రాయ్, ఆయన వైద్య వృత్తిలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అట్లాగే ఆయన ఒక స్టేట్ కి హైయెస్ట్ పొజిషన్, అంటే ముఖ్యమంత్రిగా కూడా ఆల్మోస్ట్ 14 ఇయర్స్ చేసి మన వైద్య వృత్తికి అనలేని కృషి చేస్తున్నారు. ఆయనకి ఆల్రెడీ భారతరత్న బిరుదు కూడా ఇచ్చినారు. ఆయన సీఎం పోస్ట్లో ఉన్నా కూడా ఎవ్రీడే మినిమం 1 to 2 అవర్స్ పేద ప్రజల కోసం కేటాయించి ఆ టైంలో ఓపి చూసి ఆ టైంని ఎప్పుడు మిస్ అయ్యే వాళ్ళు కాదంట. అంత డెడికేటెడ్గా వర్క్ చేయడం వల్ల ఆయన అంత గొప్ప పొజిషన్కి వెళ్ళారు. సో డాక్టర్స్ అంటే సమాజంలో గౌరవం అన్నీ ఉన్నాయి, కాకపోతే మన డాక్టర్స్కి లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మనకే తెలుస్తుంది. ఏంటంటే అంటే ఎట్లా అంటే మనం మనస్ఫూర్తిగా వర్క్ చేయాలి. అంటే మనం దేవుడు ఇచ్చేసాడు అవకాశాన్ని, అవకాశం ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే మనశ్శాంతి లేకుండా డిప్రెస్ అవ్వడం, లేకపోతే అరే నేను ఈ దీంట్లోకి రాకూడదు, అంటే ఈ ప్రొఫెషన్కి రాకూడదు అనే ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడెవరూ అవ్వకూడదు. సో మనకు దేవుడు ఆల్రెడీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరికి కూడా ఈ అవకాశం రాదు, ఒక డాక్టర్స్కే వస్తుంది. కాబట్టి డాక్టర్స్ ఎప్పుడు అరే నేను ఈ పొజిషన్లో అది అనేది డిగ్రీ అంటే మామూలుగా బాధపడద్దు, డిప్రెషన్ లోన్ అవ్వద్దు, అందరూ కూడా సంతోషంగా ఈ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేయాలి. మనకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ ఇన్ని అవకాశాలు కొంతమందికి
అన్ని అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో అందరూ కూడా వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా మలుచుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత మనం ఈ పెద్ది అన్న సాయన్న పెద్ది ప్రభావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ నర్సెస్ డేని డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేద్దాం, లాస్ట్ ఇయరే అడిగారు మనల్ని, కానీ లాస్ట్ ఇయర్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. సో ఈ సంవత్సరం పెద్ది ప్రభావతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ డాక్టర్స్ డేకి స్పాన్సర్ చేశారు. సో వాళ్ళందరికి వాళ్ళ సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు. సో మనకు ఎంత లోడ్ వచ్చినా, పేషెంట్ వర్క్ లోడ్ వచ్చినా మనం ట్రీట్ చేసేటువంటి గొప్ప అవకాశం మనకు ఉంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బిల్డింగ్ రిపేర్ ఇవి ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా కొద్దిగా ఈ టెంపరీ కారణాలు ఇవన్నీ కూడా పోయి మనం మళ్ళీ ఫుల్గా పేషెంట్కి సర్వీసెస్ ఇవ్వడానికి మనం అందరం కూడా మన కోవిడ్ హెల్త్ సెంటర్ అనేది రెడీగా ఉంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే డయేరియా కేసెస్ ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ కూడా సార్ వీటన్నిటికీ కూడా మేము వీఆర్ రెడీ సార్. సో మనకి ఇన్మడుగు సార్ వాళ్ళు వచ్చారు, నిరంజన్ సారు అండ్ ఇస్మాన్ సార్ వచ్చినారు. సో సార్ మా సైడ్ నుంచి మీకు 100% ప్రొఫెషనల్ అనేది ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.